తెలంగాణ తీర్పు మరికొద్ది సేపట్లో వెలువడనున్న నేపథ్యంలో ఒక్కసారి విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. గత 4 రోజులుగా జరిగిన పరిణామాలు, సో పార్టీలు, సో ఏవైతే కొంత కన్ఫ్యూజన్కి గురై పొత్తులు అనే లైన్లో కూడా పార్టీలు ప్రయత్నాలు చేస్తున్న సందర్భం, పొత్తులు అయితే ఏం చేయాలి, సో ఒకరికే అధికారం చేజిక్కని సందర్భంలో, సో నెంబర్ గేమ్ స్టార్ట్ అయితే నెంబర్ గేమ్ని పెంచుకునే సందర్భంలో ఎటువంటి ప్రయత్నాలు చేయాలనే అంశాలపై రెండు ప్రధాన పార్టీలు కూడా మునిగున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈ అంశాలపైనే ఇవాళ చర్చిద్దాం. చర్చలో పాల్గొనడానికి స్టూడియోలో ఉన్నారు పాతూరి కరుణ గారు, తెలంగాణ బీజేపీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి. డాక్టర్ కరుణాకర్ రెడ్డి ఉన్నారు, తెలంగాణ సర్వేయర్ అనలిస్ట్. విద్యాసాగర్ గారు ఉన్నారు, టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి. సీనియర్ అనలిస్ట్ ఉన్నారు శ్రీనివాసరెడ్డి గారు, ఐజీ చైర్పర్సన్. సో విద్యాసాగర్ గారు, సో మీరు ప్రధానంగా ఈరోజు నిన్న జరిగిన పరిణామాలపై మనం చర్చించుకుంటే, సో కొంత అసదుద్దీన్ ఓవైసీ కలవడం వీటిపైనే సర్వత్రా చర్చ జరుగుతుంది. సో ప్రధానంగా కూడా మనకి ఈ 4 రోజుల తర్వాత పోలింగ్ తర్వాత సాధారణంగా చర్చించుకోవడానికి అంశాలు ఉండవు సాధారణంగా, కానీ కొంత నిన్న ఒక వాతావరణం అయితే క్రియేట్ చేశారు, హంగు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నట్టుగా ఏం చెప్తారు? ఇప్పుడు హంగు వచ్చే అవకాశమే లేదండి. ఎట్టి పరిస్థితులలో టీఆర్ఎస్ పార్టీ ఇండివిజువల్గా 80-85 సీట్లైనా మినిమం తోటి మేము రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్నాం. ఇప్పుడు ఓవైసీ గారు నిన్న వచ్చారు అని అంటే మేము ఈరోజు పిలిపించుకున్నది ఈరోజు ఏదో వాళ్ళతో చర్చలు జరిపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మొదటి నుంచి కూడా వాళ్ళతో మేము ఫ్రెండ్లీ కాంటెస్ట్లో ఉన్నాము, వాళ్ళు కూడా ఓపెన్గా చెప్పారు మేము టీఆర్ఎస్తో కలిసి మేము టీఆర్ఎస్ స్టాండ్లోకి ఓట్లు వేయండి అని చెప్పేసి వాళ్ళు పోటీ చేయని స్థానాల్లో ఓపెన్గా అది. దానికి నిన్నేదో మర్యాద పూర్వకంగా కలవడానికి లంచ్కి ఇన్వైట్ చేస్తే వచ్చిర్రే తప్ప దాంట్లో రాజకీయం ఏమీ లేదు. మేము ఎట్టి పరిస్థితుల్లో ఇండివిజువల్గా మేము ఈరోజు రాష్ట్రంలో 80-85 సీట్లతోటి రాగలమనే అనుకుంటున్నాము. ఇంకా ఒక గంట అయితే మనకు కూడా గంట 2 గంటల్లో తెలిసిపోతుంది. మాకైతే ఆ ధీమా మేము ఎవరితో ఆధారపడి ఇంకొకరితోటి ఆధారపడి గెలుస్తామనే పరిస్థితుల్లో అయితే లేదు. ఈరోజు అతను కూడా ఓపెన్గా చెప్పడం జరిగింది, ఓవైసీ గారు కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఓన్గా అధికారంలోకి వస్తుంది అనే విషయమే చెప్పాడు తప్ప మేమేదో కలిసి దీని గురించి అని. ఇప్పుడైతే ఇప్పుడు ఏమనుకున్నా మనం ఏం చేసినా ఇంకో గంట గంటన్నరలో రేపు ఓట్లు వేసేది లేదు, ఓట్లు వేసిన వాటిని లెక్క పెట్టాల్సిందే. ఇప్పుడు కాకుండా ఇంకో గంటన్నర తర్వాత అయితే నిజం తెలిసిపోతుంది కదా. మాకైతే ఎట్టి పరిస్థితుల్లో మేము గెలుస్తామనే థీమ్ అయితే మాకుంది. ఆ రకంగానే పనిచేసినాం, ఆ రకంగానే రేపొద్దునే కూడా గెలిచిన తర్వాత కూడా ప్రజలకు అందుబాటులో అధిక మేము పనిచేస్తాము. ఎస్ రైట్. డాక్టర్ కరుణాకర్ రెడ్డి గారు, సో మీరు ప్రధానంగా సర్వే అనలిస్ట్ ఇన్ ద సెన్స్ మీరు విస్తృతంగా ఎన్నికల సమయంలో తెలంగాణ వ్యాప్తంగా పర్యటించడం జరిగింది. సో మీరు పదే పదే చెప్తున్నారు, సో చాలా కేక్ వాక్ లాంటి ఫైట్, టఫ్ ఫైట్గా మారడానికి గల కారణాలను దగ్గర నుండి చూసామని చెప్తున్నారు. సో ఈ వాతావరణం పూర్తి స్థాయిలో ఆఖరి 15 రోజుల్లో మారిపోవడానికి కారణాలు ఏమి విశ్లేషిస్తారు? నేను చూసినంత వరకు, అబ్జర్వ్ చేసినంత వరకు అయితే మామూలుగా స్టార్టింగ్లో ఎన్నికలకు పోదామనే 2-3 నెలల క్రితం వరకు టీఆర్ఎస్ వేవ్ అయితే కనిపిస్తుంది అన్నట్టుగానే ఉన్నది. జనంలోకి వెళ్ళి పరిశీలించిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే 14 సంవత్సరాల నుండి ఉద్యమ జెండా మోసిన వాళ్ళంతా కొంచెం భిన్న స్వరాలు వినిపించడం, తెలంగాణ ఉద్యమాన్ని మీద చేసుకుని అనేక కేసులు అనేక రకరకాల కేసులు మోసి ఈరోజు ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డవాళ్ళు కూడా తెలంగాణ కావాలి అని ఆనాడు జాతీయ అధికారంలో ఉన్న పార్టీలో కంటి మీద నిద్ర లేకుండా కష్టపడ్డ వాళ్ళు కూడా కొంచెం వ్యతిరేకంగా నర్వస్గా నీరసంగా మాట్లాడడము, రకరకాల ఆలోచన విధానాలు, ఎందుకంటే 14-15 సంవత్సరాలు జెండా మోసిన వాళ్ళు కూడా కొంచెం యాక్టివ్ ముందు రోజులో లేకపోవడం, తెలంగాణ వద్దని అన్న వాళ్ళు కూడా కొంచెం ముందుకుండడం వల్ల అలాంటి కారణాలు ముఖ్యంగా నిరుద్యోగులు యువకులలో మాత్రం కొంచెం వ్యతిరేకత ప్రభావం రావడం వల్ల దాన్ని ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ పట్టించుకోకపోవడం వల్ల కొంత విద్యార్థులలో అలాంటి వాళ్ళు తోడవడం, ఉద్యమకారులు తోడవడం, దానికి తోడు మెయిన్ సంక్షేమ పథకాలు విపరీతమైన సంక్షేమ పథకాలు జాబితాలో ఉండడం వలన ఏ మనం ఎలాంటి సర్వేని ఎలాంటి ఆలోచన విధానాన్ని వ్యక్తపరిస్తే బయటికి మనకి ఎలాంటి వాళ్ళతో ప్రమాదం ఉంటుందో, రోజు ఊళ్ళో తిరిగే వాళ్ళం, ఇవాళ ఎలక్షన్లు వస్తుంటాయి పోతుంటాయి కానీ మేము రోజు ఊళ్ళో ఉండే వాళ్ళం, ఇక్కడ ఓటేసినామనే విషయం ఎందుకు బయట పెట్టాలి, ఇటేసినం అనే విషయం ఎందుకు చెప్పొద్దు, చెప్తే మాకు ఏమైనా ప్రాబ్లం ఉంటుందో మన ఉద్దేశంతో కూడా చాలామంది కూడా గతంలో ఏదో ఒక రకమైన ఎన్నికల వాతావరణం రాగానే కొంత ట్రెండ్ అర్థమయ్యేది. ఈసారి మాత్రం ట్రెండ్ అర్థమవుతుందని మాత్రం అనుకోవడం అది భ్రమగానే మిగులుతుంది. ఎందుకంటే జాతీయ ఛానళ్లకు మరి రాష్ట్ర స్థాయిలో ఉన్న సర్వేలకు కూడా రెండింటి డిఫరెన్స్ రావడానికి కూడా ముఖ్య కారణం అదే. జాతీయ ఛానళ్ళేమో బయట కనిపిస్తున్న కార్యకర్తల ట్రెండ్ తోటి కొంత తీసుకోపోయినాయి, లోకల్ ఛానళ్ళేమో పూర్తి స్థాయిలో ఏకపక్షంగా ప్రభుత్వం వస్తుంది మరి దానికి జాతీయ ఛానళ్ళకు ఆపోజిట్గా తీసుకోవడం జరిగింది. రెండింటి ఆలోచన విధానం చూస్తే మాత్రం మధ్యస్థంగా మాత్రం డిఫరెంట్గానే ఉంది. ఊర్లలో మాత్రం ఓటర్ నాడి అంతుపట్టగానే ఉంది. మరి ఓటర్ నాడే కనుక ఆ మౌనంగా ఉన్న నాడి మరి ఎటుపోతుంది? ఒకవేళ
రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చినట్టయితే మాత్రం మరి సొంతంగానే ప్రభుత్వం ఫామ్ అయ్యే పరిస్థితి ఉంది. ఆ మౌనం కనుక అందులో కనుక ఏమన్నా నిరాసక్తత మరి ఈ ఉద్యోగులు ఉద్యమకాలంలో ఏమన్నా వ్యతిరేక ప్రభావం కనుక చూపిస్తే మాత్రం ఇటు కూటమి కూడా ఏకపక్షంగానే వచ్చే పరిస్థితి ఉంది. మరి అంగు వస్తాయని మాత్రం మేము కూడా ఏ రకంగా కనిపిస్తలేదు. ఎందుకంటే ఆ మౌనం ఇటో ఇటోకి దారితీస్తుంది. మొత్తం మీద మాత్రం ఎవరు బయటికి వెళ్ళినా సర్వేలు తీసినా అప్పుడు మనం రాగానే ఇట్లా అడుగుతుంటారు పోతుంటారు. ఈ మధ్యకాలంలో ఏమైందంటే అప్పుడు ఇంత అది లేదు. గత ఎన్నికలకు ఎవరన్నా సర్వే రిపోర్ట్ రూపాయలు వస్తారు మనం చెప్పాలి అనే ఆలోచన లేకపోయేది ఏదో ఓపెన్ అయ్యేది. ఇప్పుడు ప్రతి ఓటర్ కూడా మా ఎదురుగా ఒక కొత్త పర్సన్ ఆ ఊరు కాని వారు ఊర్లో ఓటర్ లేని వారు నివాసం ఇల్లు లేని వారు ఎవరైనా కొత్త కనిపించి మీరు ఓటింగ్ సర్వే గురించి ఒకటి రెండు క్వశ్చన్లు అడిగితే ఇది ఖచ్చితంగా సర్వే బాపద్దు లేకుంటే ఏదన్నా మా సంక్షేమ పథకాల గురించి మమ్మల్ని ఐడెంటిఫై చేయడానికో లేకుంటే మా ఫోటోలు తీసుకొని మమ్మల్ని ఏమైనా తర్వాత ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో రకరకాల ఆలోచన విధానాలతో భయపడవద్దు. ఆ భయమే కాస్త ఈ ఓటు వేయడానికి కూడా ఇటు ఎవరు కూడా చెప్పట్లేదు. ఎందుకంటే చెప్పిన పరిస్థితులలో ఒక ఊరు గ్రామీణ ప్రాంతాలు మళ్ళీ 5 సంవత్సరాల్లో కలిసి ఉండేవారు. మళ్ళీ వరుసగా ఈ 1 ఇయర్ పాటు ఎన్నికల సీజన్ ఉంది. ఈ గత ఎన్నికలు రాబోయే రేపు రాబోయే స్థానిక సంస్థలు కావచ్చు ఎంపీ ఎన్నికలు కావచ్చు అప్పటికి కూడా మమ్మల్ని వేరుగానే చూస్తారు భిన్నంగానే చూస్తారు. ఇలాంటి పరిస్థితి రాణించుకోవద్దు. మేము ఏషదిక్కేస్తుంది అనే మౌనము ఈ మౌనం ఇట ఆట అనేది ఏకపక్షమైన రిజల్ట్ వస్తాయని మేము గెస్ చేస్తున్నాం. ఓకే సో మా ప్రతినిధి సుభాష్ సిద్దిపేట నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సో ఏ విధంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఎన్ని రౌండ్లలో సిద్దిపేట కౌంటింగ్ పూర్తవబోతుంది అనే అంశాలకు సంబంధించి అప్డేట్స్ అందిస్తారు. సుభాష్ వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ రూపా. ఈరోజు సిద్దిపేటకు సంబంధించి ఇందూరు ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో సిద్దిపేట జిల్లాలోని 4 నియోజకవర్గాలు హుస్నాబాద్ సిద్దిపేట అండ్ గజ్వేల్ తర్వాత దుబ్బాక నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ మొదలు కాబోతుంది మరికొద్ది సేపట్లో. ఇప్పుడు మనకు సంబంధించి ఇప్పుడు ఇక్కడ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ గారు ఉన్నారు. వారిని అడిగే ఏర్పాట్లకు సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, సిద్దిపేట జిల్లాకు సంబంధించి 4 నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ కౌంటింగ్ ప్రక్రియ ఎలా ప్రారంభమవుతుంది, ఎట్లాంటి ఏర్పాట్లు? మనకి 4 నియోజకవర్గాలకి ప్రతి నియోజకవర్గం ఒక స్ట్రాంగ్ రూమ్, ఒక కౌంటింగ్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది జరిగినాక మనకి ఇప్పుడు మనకి సిబ్బంది కూడా మన ర్యాండమైజేషన్ మనకి కంప్లీట్ అయిపోయింది. ర్యాండమైజేషన్ తర్వాత 8 గంటలకు ముందు మనం పోస్టల్ బ్యాలెట్లు మనం మొదలెట్టుకుంటే ఇంకో 4 నుంచి 4.5 గంటల్లో మొత్తం ప్రక్రియ మనకి మొత్తం కంప్లీట్ అయ్యే ఆస్కారం మనకుంది. సరే, ఇప్పటికి సంబంధించి ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక పోలింగ్ బూత్ నుంచి వీవీప్యాట్స్ని కూడా కౌంట్ చేయాలని కొత్తగా తీసుకున్నారు, అంటే అది అమలు చేస్తున్నారు? తప్పకుండా అండి. ఎమ్మెల్యే ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక నిబంధనల ప్రకారం ప్రతి కాన్స్టిట్యున్సీ లాటరీ ద్వారా ఒక పోలింగ్ స్టేషన్ మనం ఎన్నుకుని ఆ పోలింగ్ స్టేషన్లో వచ్చిన కంట్రోల్ యూనిట్ కౌంట్ని వీవీప్యాట్ స్లిప్ కౌంట్ని రెండో ట్యాలీ చేసుకుని మనం ఈసారి ప్రక్రియ మొదలెడుతున్నామండి. ఇప్పుడు ఎన్నికల అంటే కౌంటింగ్ ప్రక్రియ 8 గంటలకు ప్రారంభమవుతుంది కదా, మొదటి ఫస్ట్ రౌండ్ ఎప్పటి వరకు వెలువడే అవకాశం ఉంది? సాధారణంగా అంటే ఒక రౌండ్లో మనం ఉన్న అభ్యర్థులందరూ కౌంట్ తీసుకుని దానికి ముందు తర్వాత 17C తర్వాత ఫామ్ 20లో మనం సంతకాలు పెట్టుకుని ముందుకు పోతాము. బహుశా ఒక రౌండ్కి 15 నుంచి 20 నిమిషాల కన్నా ఎక్కువసేపు పట్టకూడదు. ఒక రౌండ్లో 14 పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి మీకు ఎన్ని పోలింగ్ స్టేషన్లు ఎక్కువ ఉంటే మీకు అంతసేపు ఎక్కువ పడుతుంది. మీకు అంటే ఇప్పుడు కొత్తగా రౌండ్ రౌండ్కు మీరు సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి తర్వాత అది స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాతనే బయటకు రిలీజ్ చేయాలనేది కొత్తగా చేస్తున్నారు, దానికోసం ఏమైనా టైం ఎక్కువగా పట్టే అవకాశం ఉంటుంది? లేదండి, అంటే మనకి ఎట్లనే ట్రైనింగ్ అయిన రండి ఈ విషయంలో. మహావతో ఒక నిమిషం లేక 2 నిమిషాలు ఎక్కువ పడుతుంది కాబట్టి మన ఆఫీసర్స్ అందరూ ట్రైన్ చేసే ఉన్నారు. మన ఎట్లనే ఫార్మాట్స్ ఇవ్వడం జరిగింది. ఏజెంట్స్ కూడా పక్కనే ఉంటారు. మొత్తం ప్రాసెస్ వీడియోగ్రాఫ్ అవుతుంది. అక్కడ ఉన్న ట్యాలీని మనం పెట్టుకుని కౌంట్ చేసుకుని ఓవరాల్ ట్యాలీ తీసుకుంటే దే కెన్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ రౌండ్. సిద్దిపేటలో 4 నియోజకవర్గాల్లో మొట్టమొదటి ఏ ఫలితం రాబోతున్నది? మా అంచనా అయితే సిద్దిపేట అండి. దుబ్బాక్లో తక్కువ పోలింగ్ స్టేషన్లు ఉన్నా సరే అక్కడ అభ్యర్థులు ఎక్కువ మంది కాబట్టి దాని ప్రకారం చూసుకుంటే బహుశా మన సిద్దిపేట మొదట రావచ్చు. ఆఖరిది గజ్వేల్లో 306 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి కాబట్టి అది ఆఖరి రావచ్చు మనకి. సో రూప మొత్తానికి అయితే కొద్దిసేపట్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించి మొట్టమొదటి ఫలితం వచ్చే అవకాశం ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ తర్వాత దుబ్బాక సంబంధించిన నియోజకవర్గాలకు సంబంధించి సిద్దిపేట 19 రౌండ్లలో, దుబ్బాక 18 రౌండ్లలో, తర్వాత గజ్వేలు 22 రౌండ్లలో, హుస్నాబాద్ 21 రౌండ్లలో కౌంటింగ్ జరగబోతుంది. మొత్తం మీద ఇప్పటికైతే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరికొద్ది సేపట్లోనే కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. రూపా, రైట్, థ్యాంక్ యూ సుభాష్. చిన్న విరామం తీసుకున్న విరామం తర్వాత కాంగ్రెస్ నుంచి జాయిన్ అయ్యారు ఏసీసీ ఎస్టీ సెల్ చైర్మన్ బెల్లయ్య నాయక్ జాయిన్ అయ్యారు. చిన్న విరామం తర్వాత చర్చలో పాల్గొంటారు. చిన్న విరామం తర్వాత చర్చ కొనసాగుతుంది. చూస్తూనే ఉండండి ఏబీ ఆంధ్రజ్యోతి.
తిరిగి స్వాగతం. సో శ్రీనివాస్ రెడ్డి గారు, సో అందరూ కోరుకుంటుంది ఒకటే, సో రాష్ట్రం సంక్షేమం కోరుకునే వాళ్ళు ఎవరైనా, మేధావులు ఎవరైనా, హంగ్ మాత్రం రావద్దు. అప్పుడు వచ్చే పరిస్థితులు, అప్పుడు జరిగే అంశాలకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. హంగ్ రాకుండా ఉంటే రాష్ట్రానికి మంచి జరుగుతుందనే ఉద్దేశంలో అయితే మేధావులు అంతా ఉన్నారు. ఏం చెప్తారు? నేను ఇద్దరు మిత్రులతో ఏకీభవిస్తున్నాను, హంగ్ రాదు. అయితే టీఆర్ఎస్ లేకపోతే ఫ్రంట్, నో హంగ్ నా దృష్టిలో కూడా. ఎన్నికల తర్వాత, పోలింగ్ తర్వాత కనిపించిన ఒక దృశ్యం ఏమిటంటే, పెన్షనర్స్లో, వృద్ధుల్లో, పెన్షనర్స్లో ఒక భయము, ఒక భావం వచ్చేసింది. ఈ గవర్నమెంట్ పోతే పనిచేస్తారేమో అన్న భావం కొంతమేరకు వచ్చిన మాట వాస్తవం. రైతుల్లో సానుకూలత కొంతమేరకు వచ్చింది. అది 100% అయితే ఉండదుగా. పొలిటికల్ డివిజన్ ఉంటుంది, లేదా న్యూట్రల్ ఓట్లలో కొద్దిగా అటు ఇటు ఆలోచించే వాళ్ళకు మాత్రము ఇది ఈసారి వేస్తే వేయాలా అన్న భావన టీఆర్ఎస్ మీద వచ్చింది. రెండవ వైపున హంగుకు అవకాశమే లేదన్నది నా భావన. హంగుకు అవకాశమే లేదు. అయితే ఇటు లేకపోతే మన దగ్గర అంతగా భావాలు వెల్లడి కాకపోయినా పరిస్థితి మాత్రము స్పష్టమైన తీర్పే ఉంటుందని నేను భావిస్తున్నాను. ఎస్ సార్, కానీ ప్రధానంగా నిన్న పరిణామాలని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? ఒక సీనియర్ నాయకుడిగా, ఎంఐఎం సుదీర్ఘ చరిత్ర తెలిసిన ఒక ఎనలిస్ట్గా, సో నిన్న పరిస్థితులు కొనసాగే అవకాశం కనిపిస్తుంది? ఆ రకమైన స్నేహమే ఈ 2-3 రోజుల తర్వాత కూడా కొనసాగే అవకాశం ఉందా? దీనిపైనే అందరూ చర్చించుకుంటున్నారు. మీడియా ప్రభావం అంటామే, ఈ కేంద్ర ఢిల్లీ నుంచి వచ్చిన నేషనల్ చానా నేషనల్ సర్వేస్ అనే అది మన భావాలన్నింటినీ ఇక్కడ మనం చూసింది కూడా కాదేమో అనే స్థితికి వచ్చేసాము. మనం కల్లారా చూసిన దాన్ని కూడా అనుమానాలకు దారితీసింది. అందువల్ల ఈ పరిస్థితి అందరికీ అనుమానం కలిగింది. ఇటు అధికార పార్టీకి జరిగింది, అటు ఫ్రంట్కు ఏమో మనం అనుకున్నది ఏంటి అన్న భావాలు అందరికీ వచ్చినాయి. సహజంగానే ఇది ఫ్రంట్ ఏం చేస్తుందో, ఏం జరుగుతుందో. రెండవది, ఇది మీరు అన్నారే హంగ్ వస్తే గవర్నర్ విల్ ప్లే ఏ రోల్, ఆయనకి ఆట ఆడించే అవకాశం ఉంటుంది. మరి అలాంటి ఆట లేకుండా గత సాంప్రదాయాలు ఏంటి, ఎలా ఉంటుంది, ఏమిటి, ఏం జరిగింది, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, బొమ్మాయి కేసులో ఏం జరిగింది, వీటన్నింటినీ గుర్తు చేస్తూ ఒకవేళ హంగ్ అనేది వస్తే మెజారిటీ పార్టీకి, బిగ్గెస్ట్ పార్టీని ఆహ్వానించాలా? 45-46 వచ్చినాయనుకో, ఏదో ఒక బిగ్గెస్ట్ పార్టీ 45-45 వచ్చినాయనుకో, వీరనేది మా ఫ్రంట్ని లెక్క తీసుకోవాలా? ఇండివిజువల్ పార్టీ కాదు, మేము కామన్ మేనిఫెస్టోతో పోయాము. మేము ఎన్నికలకు ముందే మాది ఫ్రంట్గా ఏర్పడ్డాం కాబట్టి. ఒకవేళ టీఆర్ఎస్ చెప్తుంది నాకు నా మిత్రపక్షం ఉంది, ఎంఐఎం ఉంది, నాకు 45+7 స్పెక్యులేషన్స్ అనుకుందాం, నాది మెజారిటీ కదా అంటే చెల్లకూడదు అది వాళ్ళ ఆఫ్టర్ ఎలక్షన్స్, ఆఫ్టర్ రిజల్ట్స్ కూటమి అని చెప్పడానికి. సహజంగానే మరి ఏమిటి, నాకు మైనారిటీ వచ్చినప్పుడు, హంగ్ వచ్చినప్పుడు మీరు సపోర్ట్ చేయాలి కదా, మీ భావం ఏంటి, ప్రభుత్వంలో చేరతారా చేరడా? రెండో వైపున బీజేపీ కూడా ట్రేడ్ చేస్తుంది, అంతకుముందు బీజేపీ మాకేమి సంబంధం లేదు అని అన్న బీజేపీ కాంగ్రెస్ను రానియకుండా చేయాలంటే మేము అవుట్ సైడ్ సపోర్ట్ చేస్తామను, లేకపోతే ఇతర రకాలుగా మరి జాయిన్ అవుతారా లేదా, అది భిన్నస్వరాలు బీజేపీ నుంచి వినిపిస్తున్నాయి. అక్కడ లక్ష్మణ్ గారు ఒకటి చెప్తున్నారు, అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఒకటి చెప్తున్నారు, ఇంకో రకంగా చెప్తున్నారు. ఏమైనా అక్కడ ఇద్దరికి అవుట్ సైడ్ నుంచి తీసుకునే, చంద్రశేఖరరావు గారు చాలా ఎన్టీ రామారావు ఏం చేశాడు గతంలో, ఇద్దరితో సమైక్యత నెరవేర్చి ఇద్దరితో కలుపుకుపోయినట్టే మీరు అవుట్ సైడ్ ఉంటారా ఇన్సైడ్ ఉంటారా బీజేపీకి, లేకపోతే దీనికి బీజేపీని ఫస్ట్ అడిగాడు, బీజేపీని అడిగాడు, ఓన్లీ అడిగేది ఎంఐఎంని అడుగుతాడు మీరు చేరాలన్న కోరిక ఉందా, చేరతానంటే ఏమిటి, మరి బీజేపీ వైఖరి నిన్న ఓవైసీ తన విధేయతను చాటుకోవడానికి ప్రగతి భవన్కి వెళ్ళారనుకోవచ్చా, లేకపోతే కేసీఆర్ పిలుపు మేరకు వెళ్ళారనుకోవచ్చా, సో ఏ విధంగా చూడాలి? విధేయత అంటే వాళ్ళు ఓపెన్గానే ఉన్నారు, దీంట్లో ఎంఐఎంకి టీఆర్ఎస్కి మధ్య ఎవరికి కన్నుగప్పే అవకాశం లేదు. అది ఓపెన్గానే టీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి చెప్పాడు,
మాకు వాళ్ళు మిత్రులు అని చెప్పి, వీరు కూడా మాకు మిత్రులే, మళ్ళీ టీఆర్ఎస్ఏ వస్తుంది, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అని వారు వీరు పిలిచినా వారు పిలిచినా దాంట్లో పెద్ద ఇది లేదు, కొద్దిగా ఎక్స్చేంజ్ చేసుకోవాలి కదా. ఇది అబ్సల్యూట్ మెజారిటీ వస్తుందన్న ధీమా అందరికీ లోబడింది, కొరబడింది. ఎందుకంటే ఈ సర్వేలు వీటన్నింటిని చూసిన తర్వాత ఏమో రాకపోతే ఏమిటి అనేది ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఇది కేసీఆర్ పిలిచాడా, అసదుద్దీన్ స్వయంగా పోయాడా అది వేరు, కానీ ఇద్దరి మధ్య ఈ అనిశ్చిత పరిస్థితి, స్పష్టత కోల్పోయి భయాందోళనలు, రిజల్ట్స్ ఏమవుతాయో అన్న ఆందోళనతో ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఎస్ సార్, రైట్ కర్ణ గారు. సో మీకు తెలంగాణ ఎన్నికలను ఒక్క నిమిషం పక్కన పెడితే, ఈ రోజు ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ 2019 బీజేపీ ఏ రకమైన స్థాయిలో ఉంటుంది, ఎలాంటి రోల్ ప్లే చేయబోతుంది అనే దానికి, సో ఏం చెప్తారు? ఇప్పుడున్న పరిస్థితిలో ఈ సంక్లిష్టమైన పరిస్థితి వస్తుందని మేము ముందుగానే ఊహించినాం, యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే గతంలో చాలా కొన్ని దశాబ్దాలుగా కూడా, సరే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కావచ్చు, ఇక్కడ ప్రధానంగా ముఖాముఖి పోటీ జరిగేది. తెలుగుదేశం కాంగ్రెస్ కానీ, కాంగ్రెస్ తెలుగుదేశం కానీ, లేకపోతే కాంగ్రెస్ మరీ పాత రోజుల్లో కాంగ్రెస్ కమ్యూనిస్టులు కానీ, అట్లా ఒక ముఖాముఖి పోటీ జరిగేది. ఇప్పుడు బీజేపీ ప్రధాన పాత్ర వహిస్తూ ఉంది, ఇక్కడ ముక్కోన పోటీ జరిగింది చాలా నియోజకవర్గాల్లో, దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనే చెప్పొచ్చు ముక్కోన పోటీ జరిగిన సందర్భంలో. అందుకే ఇందాక మన మిత్రులు చెప్తా ఉన్నారు, నిజంగా సమాధానం చెప్పట్లేరంటే ముక్కోన పోటీ జరిగింది కాబట్టే ఈరోజు ప్రజలు చాలా నిశ్శబ్దంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఒక వైరం ఉండేది అన్నట్టు, నువ్వా నేనా అనే పద్ధతిలో ముఖాముఖి పోటీలు జరిగినప్పుడు గొడవలు అయ్యేది, ఘర్షణలు అయ్యేది. ఈరోజు నిజంగా ఒక మంచి పరిణామం అనిపిస్తూ ఉంది, ఒక ప్రశాంతంగా ఉన్నారు. రేపు పొద్దున్న లేచి మళ్ళీ మనం చూసుకోవాలి కదా ఏ పార్టీకి ఎవరు ఇష్టం అంటే అభిప్రాయం తెలియజేద్దాము అనే దానికి నిర్ణయానికి ప్రజలైతే వచ్చిండ్రు. కానీ అభిప్రాయం చెప్పాల్సిన అవసరం లేదు, మనం ఎందుకు ఘర్షణ తీసుకోవాలి, నాయకులంతా బాగానే ఉంటారు, పార్టీలు బాగానే ఉంటాయి అని ఈ రోజు జరుగుతున్న పరిణామం కూడా అదే, ఎవరు ఎవరు కలుస్తారో తెలియదు ఎవరు ఎవరు. అట్లా సందర్భం వచ్చిన సందర్భంలో బీజేపీ ప్రముఖ పాత్ర వహిస్తుంది ఇక్కడ, ఇది ప్రధానంగా తీసుకోవాలి. రెండో విషయానికి వస్తే, కార్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని మేము 4.5 ఏళ్ళుగా చెప్తున్నాం, ఈ రోజు కాదు 4.5 ఏళ్ళుగా చెప్తున్నాం. సరే వాళ్ళు కూడా ఓపెన్ గానే చెప్తున్నారు, వాళ్ళు ఓపెన్ గా అంటే కొన్ని కొన్ని సందర్భాలలో బయటకు వస్తున్నారు, కానీ అన్ని సందర్భాలలో ఏం రావట్లేదు. వాళ్ళు వీళ్ళ కార్ స్టీరింగ్ ప్రధానంగా ఎంఐఎం చేతిలో ఉందని మేము అనేక మార్లు చెప్పినాం. సరే ఈ రోజు వాళ్ళు వెళ్ళి ఒకరికొకరు అనుకూలంగా వ్యవహరించడం కోసం కావచ్చు, లేకపోతే వాళ్ళ అనుకూలతను తెలియజేయడానికి, మద్దతును తెలియజేయడానికి పోయి ఉంటారు, కానీ అది మేము ముందుగానే ప్రకటించినాం కూడా దాదాపు అన్ని సందర్భాల్లో. ఎందుకంటే రాజ్యాంగం ఒప్పుకొని విషయం తెలిసి కూడా 12% రిజర్వేషన్ తీర్మానం చేయడంలో అయితే దానికోసం అది ఆ రకంగా వీళ్ళ చేతిలో ఉంది అని చెప్పడం జరిగింది. మేము సరే రేపు వచ్చే ఇవాళ టీఆర్ఎస్ ఎంఐఎం పరిచయాలు మిత్రత్వం ఎలా ఉన్నా కూడా ఆ కారు మీరు కూడా ఎక్కుతారనేమో అనేదే ఇప్పుడు పెద్ద చర్చ. ఈ రోజు అందుకే చెప్తా ఉన్నా, ఈ రోజు వచ్చే రిజల్ట్స్ ని బట్టి పార్టీ కూడా చెప్పింది అసలు రిజల్ట్స్ ఎట్లొస్తాయో చూద్దాము, వేచి చూద్దాము, ప్రజల అభిప్రాయాన్ని గౌరవించుదాము, మొదలు ప్రజలు ఏ రకంగా తీర్పిచ్చినా సరే మనం ప్రజల అభిప్రాయాన్ని గౌరవించదాము. ఎందుకంటే మా ఎగ్జిస్టెన్స్ కోసం మేము పోరాడినాం, మా ఎగ్జిస్టెన్స్ ఈరోజు గణనీయంగా పెరిగింది, అది ఒక నిరంతర పోరాటం. ఈరోజు అధికారంలోకి వస్తామా ఉండమా, అధికారానికి దూరంగా ఉంటామా, ఇవి కాదు మా కాలిక్యులేషన్స్. మేము పార్టీగా ఇక్కడ ఎస్టాబ్లిష్ కావాలని లాస్ట్ టైం అనుకున్నాం, అది వీలు కాలేదు. ఈసారి నిజంగా మేము అనుకున్న దానికంటే కూడా మెరుగైన ఫలితాలు రాబోతా ఉన్నాయి. కాబట్టి ప్రశాంతమైన వాతావరణంలో ప్రభుత్వం ఏర్పడడానికి సహకరిస్తామని లక్ష్మణ్ గారు నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టి జరగటం. అయితే చివరికి వచ్చే నిర్ణయం మాత్రం అధిష్టానం.